అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత భాషా కార్యాలయంపై ప్రత్యర్థులు దాడి చేశారు. కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇంటికాడ రాలేస్తా అంటే ఘోర ఇంటి మీద రాలేస్తాను హనుమంతు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత భాషా కార్యాలయంపై ప్రత్యర్థులు దాడి చేశారు. కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ రెడ్డి అందిస్తారు. శేఖర్ రెడ్డి చెప్పండి, ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఏర్పడడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంత ఉద్రిక్తత ఏర్పడాల్సి వచ్చింది? విషయం ఏంటి? రాజకీయ వర్గాలకు ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్నటువంటి గోరా భాషకు చెందినటువంటి లారీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కార్యాలయంలో ఉన్నటువంటి అద్దాలను అలాగే కంప్యూటర్ ప్రింటర్ తదితర వస్తువులు అంటే ఇది ప్రధానమైన శక్తులు ఆంజనేయ స్వామి విగ్రహ శక్తులు అంటారు ఆ శక్తులు ఉంటుంది. ఈ సంబంధించిన కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సంగా పగలగొట్టారు. పగలగొట్టడంతో ఆ ప్రాంత మంతులతో ప్రస్తుతం జనాలు గుమికూడి ఉన్నారు. అయితే ఈ ఒక్కసారిగా ఈ ఘోర భాష అనుచర వర్గం ఈ అంటే ప్రస్తుతం అధికారంలో ఉండడం ఒకటో వార్డుకు సంబంధించి ఆ వార్డు కౌన్సిలర్ గా కూడా ఘోర భాష కోటలు అతిగా ఉండడం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి నేతకు చెందినటువంటి కార్యాలయ పాల్గొన్నప్పుడు ఒకసారిగా అంటే విస్తుపోయినటువంటి పరిస్థితులు అక్కడికి తమ అనుచరులు చేరుకున్నారు. అయితే ఇది జరిగిన కొద్ది క్షణాలకే మరోమారు ఇక్కడ జరిగిన కొద్ది క్షణాల్లోనే మరోమారు ఘోర భాష ఇంటి వద్ద ఉన్నటువంటి వాహనాలను కూడా సంబంధిత వ్యక్తులు ధ్వంసం చేయడం అంటే ఓ రకంగా చెప్పాలంటే వారి విచక్షణ వారి పైశాచికత్వానికి నిదర్శనంగా నిలబడింది అని చెప్పవచ్చు. మరి అయితే ఇరు వర్గాలకు సంబంధించి ఎటువంటి వివాదం నెలకొన్నది అన్న అంశం మన పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి బాధితులు ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరని ఇప్పటి వరకు ఇంకా చెప్పనటువంటి పరిస్థితి బాధితులు అయితే పూర్తిగా అంటే ప్రత్యర్థులు ఎవరని చెప్తే తప్ప మనం ఒక అంచనాకు రాలేము. అంటే పోలీసులు కానీ లేకపోతే భాషా అనుచరులు కానీ ఎవరి మీదైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అది భాషా అనుచరులు అయితే పగలగొట్టాడని చెప్పి ఒక అంచనాలో ఉన్నారు. కొంతమంది చూసినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఘోర భాష నివాసం. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి సమీపంలో ఉండడం అక్కడ వెహికల్స్ పాల్గొట్టడంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఘోర భాష ఇంటి సమీపంలో చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కూడా అంటే వీరికి ఒక విచక్షణ కోల్పోయినటువంటి క్రమంలో ఇక్కడ మరి ఒకసారి శాంతి భద్రతలు అదుపుతి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి తాడిపత్రి డిఎస్పీ వికే చైతన్య, అలాగే పట్టణశ్రీ కృష్ణారెడ్డి, అలాగే స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి రామకృష్ణ తదితర సిఏ వెంకటేశ్వర్లు తదితర పోలీసు అధికారులు అయితే మాత్రం ప్రస్తుతానికి పరిస్థితి అదుపు తప్పకుండా ఆ ప్రాంతాల్లో జనాలు గుమి కొడకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. అయితే ఘోర భాష నివాసం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఉండడంతో ఖచ్చితంగా మరోసారి అంటే ఇది ఎటువంటి వివాదానికి తెరలేస్తుంది, మరోసారి ఏమన్నా ఉద్రిక్త వాతావరణం ఏమైనా ఏర్పడుతుంది అన్నటువంటి అనుమానాలు అయితే ప్రజల్లో రేకెత్తుకుని ఉన్నాయి. ఇది ఈ ఘటన ఎటువంటి దారితీస్తుంది అన్నటువంటి భయాందోళనలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తిరిగి చెందా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఈ గాయపడ్డ వారు కూడా కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ గాయపడ్డ వారు వివరాలు చెప్తే తప్ప మనకు అంటే ప్రస్తుతం ప్రత్యర్థులు ఎవరనేది ఒక అంచనాకి రాలేం. ప్రస్తుతానికి అయితే ఈ వైసీపీ శ్రేణులంతా కూడా తేదీపీ శ్రేణులే ఈ ఘటనకు పాల్పడ్డాయని చెప్పి అనుమానాలతో ఒక రకంగా అంటే ఆ తేదీపీ శ్రేణులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ రెడ్డి. ఇంటికా రాలేస్తా అంటే గవర్నమెంట్ మీద రాలేస్తానంట హనుమంతు. Gracias.